హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది 3 ACs గురించి. అరౌండ్ 30,000 రూపీస్కి. సో మన కార్డ్ ఒకవేళ యూస్ చేస్తే కన్నా 30,000 కన్నా కింద వస్తుంది. కానీ ఈ బెస్ట్ ఏసీస్ నేను చూసినవి సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ 3 ACs మీకు చూపిస్తాను. ఒకటి బ్లూ స్టార్లో వస్తుంది, తర్వాత మనకు ఒకటి నెక్స్ట్ లయాడ్లో వస్తుంది, ఇంకొకటి మనకు ఐఎఫ్బిలో వస్తుంది. సో అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ప్రతి దాంట్లో ఫీచర్స్ కూడా బాగున్నాయి. అన్ని ఫీచర్స్ కూడా దగ్గర దగ్గర మూడిట్లో ఒకేలాగా ఉంటుందండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కానీ మనకు కావాల్సింది అంటే R32 గ్యాస్ అనేది ఉండాలి ఇందులో, ప్లస్ కాపర్కి సంబంధించిన కండెన్సర్ అయి ఉండాలి. మినిమం 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ కంప్రెసర్ మీద మనకు వారంటీ ఉండాలి. ఆ ఆప్షన్సే చూసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకు కావాల్సింది అవుట్డోర్ యూనిట్ యొక్క టెంపరేచర్ అనేది హై ఎండ్ వరకు మనకు అది సపోర్ట్ చేసేది, అలాంటివే చూస్తున్నాను. అంతేకాకుండా మనకు సర్వీస్ సెంటర్ ఎక్కువగా అవైలబిలిటీ ఉండేటివి మనకు, అంటే ఆంధ్రాలో కానీ బెంగళూరులో కావచ్చు, లేదంటే కనుక ఓకే ఓ ఏ స్టేట్లో అయినా కానీ, లేదంటే కానీ మనకు ప్రాబ్లం లేకోకుండా మన డిస్ట్రిక్ట్స్లలో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకోకుండా ఉండే వాటిని సెలెక్ట్ చేశాను. సో సర్వీస్ సెంటర్ ప్రకారం కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటి ప్రైస్ అరౌండ్ 30,000 అట్లా ఉన్నాయి. నేనేం చేస్తున్నా అంటే ఈ ఏసీస్ మీరు ఒకవేళ కార్డ్ యూస్ చేస్తే కానీ, ఇప్పుడు ఈ ఆఫర్ జరుగుతుంది కానీ, ఈ ఆఫర్లో యూస్ చేసుకుంటే కానీ మీకు ఇంకా తక్కువకే దొరుకుతుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా మనకు ఆ ప్రతి దాంట్లోనూ ఫిల్టర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క మోడల్ 2023 మోడలే, 1 టన్ నుంచి 1.3 టన్ వరకు మీకు ఉంటుంది ప్రతి ఒక్కటి. కాకపోతే 5 స్టార్ అయితే కాదండి, 2 స్టార్ 3 స్టార్ మటుకే అవైలబిలిటీలో ఉంటుంది. కాకపోతే కూలింగ్ అనేది బెటర్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే ఈ 3 అయితే మీకు చాలా బాగుంటుందండి. సర్వీస్ సెంటర్ కావచ్చు, లేదంటే ఫీచర్స్ ప్రకారంగా మెయిన్గా మాట్లాడుకుంటే కూడా. సో ఈ మూడిట్లో ఏదైనా బెస్ట్ అంటే స్పెసిఫికేషన్స్ ప్రకారంగా, లేదంటే మనకు క్వాలిటీ ప్రకారంగా, సర్వీస్ సెంటర్ ప్రకారం అంటే మూడు బాగానే ఉంటాయి. కాకపోతే మీకు బెటర్ అంటే నేను టాప్లో ఏదైనా పెట్టాలనుకుంటే కనుక లాయిడ్ని పెడతాను, తర్వాత ఉండేసి నేను బ్లూ స్టార్ని పెడతాను, తర్వాత ఉండేసి నేను ఐఎఫ్బి పెడతాను. కానీ మీకు ఓకే ఏదైనా పర్చేస్ చేయొచ్చు, ఏది పెద్ద అంటే పైకి కింద ఏదైనా పోదు. డిస్క్రిప్షన్తో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీకు ఒకవేళ నచ్చితే అక్కడ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా స్టిల్ డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవాలంటే కనుక నేను మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఈ 3-4 డేస్ కంప్లీట్గా నేను మీకు అవైలబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో మీ కామెంట్ చేయండి, మీ కామెంట్కి అయితే రిప్లైస్ అయితే దొరుకుతాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడండి ఒకసారి.